హాయ్ వ్యూర్స్, ఐఎమ్ రవిచంద్ర. మీరు చూస్తున్నారు లెర్న్ కెన్ ఛానల్. ఈ వీడియోలో డిఆర్డిఓ నుంచి వచ్చిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ 1817 ఉద్యోగాల ప్రకటన వెలువడింది. వీటి ఆన్లైన్ అప్లికేషన్ ఈ రోజు నుంచి మొదలైంది. కనీస విద్యార్హత 10th క్లాస్ లేదా ఐటీఐ తత్సమానం అడుగుతున్నారు. ఈ సమాచారం అంతా కూడా ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఎలా అప్లై చేయాలనేది తర్వాత వీడియోలో తెలుసుకుంటారు. ముందుగా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట క్లిక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ముందే మీరు పొందొచ్చు. బ్రౌజర్లో ట్యాబ్ తీసుకున్నాను. దీనిలో డిఆర్డిఓ అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్ లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ వెబ్సైట్ విజిట్ చేయొచ్చు. నోటిఫికేషన్ చూద్దాం. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో 21 నుంచి 27 తారీఖు మధ్యలో ఎంప్లాయ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఇక్కడ క్లిక్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేద్దాం. డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. భారత రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి 1817 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల ప్రకటన వెలువడింది. వీటి కనీస విద్యార్హత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సెక్షన్1లో 10th క్లాస్ ఆర్ ఎక్విలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మీరు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. పోస్ట్ కోడ్ 1301849 అన్రిజర్వ్డ్ కేటగిరీలో, జనరల్ కేటగిరీ అన్నమాట. ఓబీసీలో 503 ఉద్యోగాలు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 188 ఉద్యోగాలు ఉన్నాయి. ఎస్సీ 163, ఎస్టీ 114 ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం ఉద్యోగాలు 1817. వీటి ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత వీడియోలు తెలుసుకుంటారు. పే స్కేల్ ఎలా ఉంటుంది? జీతం 18,000 నుంచి 56,900 మధ్యలో ఉంటుంది. 7th పే స్కేల్ కమిషన్ ఈ ఉద్యోగానికి అమలు అవుతుంది. పర్సన్ విత్ డిజిబిలిటీ ఎవరిని యాక్సెప్ట్ చేస్తారనేది ఇక్కడ ఉంది. పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉండాలి వాళ్ళకి. బ్లైండ్నెస్ అయినా, విజిబిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా, హీరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లోకోమోటర్ డిజిబిలిటీ అయినా, వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కేటగిరీ ఏ, బిసిడి అని ఉన్నాయి డిజిబిలిటీలో. పోస్టింగ్ ఏ సిటీలో ఉంటుంది? ఆగ్రా, బాలాసోర్, బెంగళూర్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, గ్వాలియర్, హల్డ్వానీ, హైదరాబాద్, విశాఖపట్నం, పూణే, మైసూర్, కోల్కటా, చెన్నై, జైపూర్, ఇలా భారతదేశంలో ప్రధాన నగరాలన్నింటిలో కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ ఉంటుంది. ఏ ప్రాంతంలో అయినా పోస్టింగ్ ఉండొచ్చు మీరు పెట్టుకున్న ఆప్షన్స్ ఆర్డర్ ఆధారంగా. అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు చూద్దాం. అది దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. దీనికి ఫీజు వచ్చి 100 రూపాయలు ఉంటుంది. టైర్1, టైర్2 రెండు పరీక్షలు ఉంటాయి. టైర్1 పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. స్టేజ్1 పరీక్ష అంటాం దీన్ని. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఎబిలిటీలో 35 ప్రశ్నలు ఉంటాయి 35 మార్కులకి. జనరల్ అవేర్నెస్ 30 ప్రశ్నలు 30 మార్కులకి. ఐక్యూ న్యూమరికల్ ఎబిలిటీ ప్రశ్నలు 35 ఉంటాయి 30 మార్కులకి ఉంటాయి. మొత్తం పరీక్ష సమయం 9 నిమిషాలు ఉంటుంది. టైర్2 పరీక్ష, స్టేజ్2 పరీక్ష. వీటిలో జనరల్ సైన్స్ నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులకి, జనరల్ మ్యాథ్స్ నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులకి, జనరల్ ఇంగ్లీష్ 20 ప్రశ్నలు 20 మార్కులకి. మొత్తం పరీక్ష సమయం 9 నిమిషాలు. ఈ నోటిఫికేషన్ లింకు, వెబ్సైట్ లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తాం. దాని నుంచి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది, ఈ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ గురించి మీరు తర్వాత వీడియోలు తెలుసుకుంటారు. ముందుగా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట క్లిక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ముందే మీరు పొందొచ్చు. మీరు చూస్తున్నారు లెర్న్ కెన్ ఛానల్. ఈ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ద్వారా షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సలహాలు, సందేహాలు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.